చాలా రాజకీయాల్లో ఈ మధ్యకాలంలో ఛాలెంజ్లు చూస్తున్నాం. ఏమనంటే రెఫరెండం అంట, రెఫరెండం క్యాపిటల్ మీద రెఫరెండం అంటారు చంద్రబాబు నాయుడు. ఏంటి రెఫరెండం? 7200 కోట్లు ఎక్కడ పెట్టేవో రెఫరెండం చేయాలి. అది ఎక్కడ పెట్టేవి చెప్పండి. అట్లనే చాలా విషయాల్లో రెఫరెండం చేస్తూ ఉంటున్నారు. రాయలసీమ మీద రెఫరెండం చేస్తామా? 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల నుంచి నికర జలాలు లేకుండా శ్రీబాగు ఒప్పందం చర్చిపెట్టి 51 స్థానాల్లో సారి ఎన్నికలు జరపండి. మీరు రెఫరెండం చేయండి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని. ఇవన్నీ కూడా రెఫరెండాలు. ఇది ఒకటి పెద్ద ఎత్తున ఈ మధ్యకాలంలో నేను అంటున్నా రాయలసీమ మీద రెఫరెండం చేయమని భారతీయ జనతా పార్టీ తరఫున. అలానే ఈ మధ్యన ఈవేళే తెలుగుదేశం అధ్యక్షుడు ఓ ప్రకటన చేశాడు. అందరూ ఈ ప్రభుత్వంలో ఒకటే కులం ఉందంట, అది నేను చెప్పడానికి ఇబ్బంది పడతా. మాది సకల జనులు పార్టీ, చెప్పడానికి నేను ఇబ్బంది పడతా. మరి తెలుగుదేశం ఉన్నప్పుడు ఈ రెండు డబుల్ యాక్షన్, డబుల్ ఫోటోలు, డబుల్ యాక్షన్ డబుల్ ఫోటోలు. ఈ రెండు కంపెనీలు, ఈ ఫ్యామిలీ పార్టీలు రెండు కూడా నేను అడుగుతున్నా. ఆ ప్రకటించిన ఆయన, నువ్వు తెలుగుదేశానికి అధ్యక్షుడువా లేకపోతే చంద్రబాబు నాయుడికి, చంద్రబాబు నాయుడు కొడుక్కి అధ్యక్షుడువా, ఫ్యామిలీ పార్టీకి అధ్యక్షుడువా అని అడుగుతున్నా. ఇప్పుడు ప్రకటించిన ఆయన్ని. నాలుగోది జగన్మోహన్ రెడ్డి గారు ఓ పెద్ద పుస్తకం వేశాడు పాదయాత్రలో, చంద్రబాబు నాయుడు 200 కోట్లు తినేశాడని. 150 కోట్ల మీద ఇప్పటికి చచ్చి విచారణ చేశాడండి. ఏ చంద్రబాబు నాయుడు మీద ఎందుకు విచారణ చేయడు? నేను మీ అందరు కూడా చాలా వాస్తవమైన విషయాలు చెప్తున్నా. వీళ్ళిద్దరూ కూడా లాలూచి అయి తోడు దొంగలుగా మారి ఒకవేళ ఆయన వీక్ అయితే ఇంకోళ్ళు ఎవరైనా పైకి వస్తారా? ఇది కూడా మన ముఖ్యమంత్రి గారి పెద్ద స్ట్రాటజీ. ఎందుకు చేయడండి? వీళ్ళిద్దరూ తోడు దొంగలుగా వ్యవహరిస్తూ అవినీతిని బయటకు తీయకుండా వీళ్ళు కూడా అవినీతి చేస్తూ బయట పబ్లిక్ చర్చించుకుంటున్నారు. నెలకి 800 కోట్లు అంట, ఇందులో బ్రాందీలో ఆ భూములు ఏవో తయారు చేసేస్తున్నారు. దాంతో ఇలా బహిరంగంగా చెప్పేసుకుంటున్నారు. ఇప్పుడు ఆయన ఎలాగా మాట్లాడలేడు ఈ భూములు గురించి ప్రతిపక్ష నాయకుడు. కాబట్టి ఆయన ఏమనకుండా ఈయన ఊరికి తేలు ఏదో చిన్న చిన్న పేన్ అంటారు, అట్లా పేను కుక్కినా అంటారు, అట్లా ఈయన లాగించేస్తున్నాడు. దీన్ని చెప్పడానికి ధైర్యం దమ్ము ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఆ దృష్ట్యా మేము ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతి గురించి వారు చర్చించకుండా యాక్షన్ తీసుకోకుండా వీరు కూడా అదే బాటలో వెళ్తున్న సందర్భంలో మనం ఒక విషయాన్ని గమనిస్తే, ఇసుక చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వచ్చిన కొత్తలో మేము చెప్పేవాళ్ళం కేజీ బియ్యం 1 రూపాయి, కేజీ ఇసుక 3 రూపాయలని. ఇప్పుడు ఈయన 5 రూపాయలు అమ్మిస్తున్నాడు ఏంటో అసలు మనకు అర్థం కావట్లే. బంగారంతో చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడిస్తే తర్వాత అవినీతి జరిగినా ఇసుక అయితే చౌకగా దొరికింది అందరికి కూడా. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏవో టెండర్లు అంటారు, దాంట్లో కోడింగ్ చేయాలంటారు. సామాన్య మానవులకి ఇసుక కావాలంటే రకరకాల పాలసీలు పెడుతున్నారు. మొన్న మధ్యన 15 రోజులు ఒకటి నడిపారు. ఎవరికో పెద్ద కంపెనీలకి టెండర్ ఇచ్చేస్తున్నారు, బాగానే ఉంది, చౌకగా అమ్మేస్తారేమో అనుకున్నాం, అది మరలా అయిపోయింది. మరలా మంత్రి గారు కేంద్ర ప్రభుత్వ సంస్థలు వచ్చి ఇక్కడ పెడతారంటారు, అది అయిపోయింది. బంగారం మనకి విదేశాల నుంచి వస్తుంది. బంగారం మన దేశంలో బంగారం అంత ఉత్పత్తి లేదు, కానీ ఆ బంగారం మన కొట్లోకి వెళ్ళంగానే వెంటనే దొరికేస్తుంది. ఏ షాప్కి వెళ్ళినా ఇసుక మాత్రం దొరకటం లేదు. మన పక్కనే కాలువలు ఉంటున్నాయి, వంకలు ఉంటున్నాయి, వాగులు ఉంటున్నాయి. బంగారం కంటే బంగారానికి ట్యాక్స్ చట్టం అన్నీ ఉండగా దొరుకుతుంది, ఇసుక మాత్రం జగన్ గారి పరిపాలనలో దొరక్కపోవడం చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశం. దీని మూలంగా కట్టుకునే వారికి
కన్స్ట్రక్షన్ కార్మికులకి చాలా ఇబ్బంది అయినటువంటి పరిస్థితి వస్తుంది. ప్రభుత్వం ఎప్పటికైనా ఇసుక మీద మీకు కావాల్సిన ప్రభుత్వానికి ఆదాయం తీసుకుంటూ ప్రజలకి ఇబ్బంది లేనటువంటి పాలసీని ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఇట్లా ఒక స్పష్టమైనటువంటి వైఖరి లేకుండా డబుల్ యాక్షన్ లా ఉన్నటువంటి రెండు ప్రభుత్వాలకు ప్రత్యామ్నాయమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ చేయడం ఈ రాయలసీమలో అనేక రకాల వనరులు ఉన్నాయి. వనరుల ఆధారంగా భూములను దొరకడానికి అవకాశం ఉంది రాయలసీమలో ఇండస్ట్రీస్ పెట్టడానికి. ఆ విధంగా ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడం ఎర్రచందనం విదేశాలకు వెళ్ళిపోతుంది, ఎందుకు వెళ్తుందో మనకు తెలవడం లేదు. అది స్మగ్లర్లకు అప్పగించేశాం. దాని వెనకాల ముఖ్యమంత్రులు, గతంలో ముఖ్యమంత్రులు, దాని వెనకాల ఎమ్మెల్యేలు, దాని వెనకాల మంత్రులు, ఎందుకు వెళ్తుంది ఇది? ఇంత ఖరీదైన ప్రొడక్ట్ ఎందుకు బయటికి వెళ్తుంది? ఆ మాత్రం రీచార్జ్ చేయలేమా మనం? దాన్ని ఈ రాయలసీమ అభివృద్ధికి వినియోగించలేమా? చిన్న చిన్న అంశాలు కానీ స్మగ్లర్లు కుదిలిపెట్టేయడం అట్లన్నింటినీ కూడా. ఇది బీజేపీ ఇలాంటి అంశాల మీద చాలా ప్రాక్టికల్గా ఇండస్ట్రియలైజేషన్ ఇక్కడ దొరుకుతున్న వనరుల ఆధారంగా ఇంకా ఎన్ని పరిశ్రమలు పెట్టొచ్చు, ఇలాంటి అంశంలో ఒక స్పష్టమైనటువంటి విధానంతో రాయలసీమని, రాయలసీమనే కాదు ఆంధ్ర రాష్ట్రంలో అద్భుతమైనటువంటి అభివృద్ధి జరగడానికి అవకాశాలు ఉన్నటువంటి రాష్ట్రం, సముద్ర తీర ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రం, గుజరాత్లోగా అనేక పోర్టులు కట్టడానికి అవకాశం ఉన్నటువంటి రాష్ట్రం, అనేకమైన ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం, సముద్ర ఆధారంగా ఇలాంటి అభివృద్ధితో అవినీతి లేనటువంటి ఒక స్వర్ణ ఆంధ్రప్రదేశ్ని, బంగారు రాయలసీమని, వెనుకబడినటువంటి ఉత్తరాంధ్ర జిల్లాల్ని అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి సంకల్పాన్ని మేము తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి.